ఇక్కడ కొలువైన రఘునాయక స్వామి వారిని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అనంతర అనంతర కాలంలో ఈ ఆలయం శిథిలమైపోయిందట. ద్వాపర యుగం చివరలో కలియుగం ప్రారంభంలో ఈ ప్రదేశమంతా వనాలు అరణ్యాలతో ఉండేదట. ఒకరోజు ఈ ప్రాంతానికి కొంతమంది కాపరులు తమ పశువుల్ని మేపుకోవడానికి రాగా శిథిలమైన ఈ ఆలయం కనిపించిందట. అనంతరం ఇక్కడ ఆలయాన్ని గుర్తించి స్వామివార్లను ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. ఆనాటి నుంచి నేటి వరకు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ రఘునాయక స్వామి వారి దివ్య మంగళ మూర్తులను దర్శించి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. గర్భాలయంలో ఆశ్రిత జనరక్షకుడు సర్వోత్తమ గుణ సంపన్నుడైన శ్రీరాముడు సీతా లక్ష్మణ సహితంగా దర్శనమిస్తాడు. రఘునాయకుడిగా పూజలందుకుంటున్న ఆ స్వామివార్ల దర్శనం పరమ పుణ్యదాయకంగా భక్తులు భావించి కర్పూర హారతులను కళ్ళ కట్టుకుని శతకోప ఆశీర్వచనాలను తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా శేష తల్ప సుఖ గర్భాలయంలో మూలమూర్తులకు సమీపంలో ఉత్సవ మూర్తులున్నాయి. పండుగలు పర్వదినాలప్పుడు ఈ ఉత్సవ మూర్తుల్ని గ్రామమంతా ఊరేగిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క శ్రీ ఆంజనేయ స్వామివారి పురాతన మందిరం ఉంది. ఈ మందిరంలో శ్రీ ఆంజనేయ స్వామి కొలువై నమస్కార భంగిమలో దర్శనమిస్తాడు. శ్రీ రఘునాయక స్వామివారి ఆలయానికి సమీపంలో ఉన్న మరో ప్రసిద్ధ ఆలయం శ్రీ లింగోద్భవ స్వామివారి ఆలయం. ఆ దివ్యాలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందామా? శ్రీ రఘునాయక స్వామివారి ఆలయానికి సమీపంలో ఉన్న మరో పురాతన దేవాలయం శ్రీ లింగోద్భవ స్వామి ఆలయం. హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం. అతి పురాతన ఈ దివ్యాలయం కూడా మహిమాన్వితాలకు నెలవు. ఈ ఆలయానికి ముందు రాజగోపురం ఒకటి కానవస్తుంది. పంచకలశయుక్త ఈ రాజగోపురం దేవతామూర్తుల సమన్వితంగా దర్శనమిస్తుంది. ఆలయానికి ముందు ప్రాకారంపై ప్రహ్లాదుని రక్షిస్తున్న పరమేశ్వరుడు, పార్వతీమాత, విఘ్నేశ్వరుడు తదితర మూర్తులు సప్తవర్ణ శోభితంగా కనిపిస్తాయి. ప్రధాన ఆలయ ప్రాంగణం విశాలమైనది. ఈ ప్రాంగణంలో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. పంచలోహ సమన్విత ఈ ధ్వజస్తంభ దర్శనం చేసుకుని భక్తులు కైమోడుపులర్పిస్తారు. ప్రధాన ఆలయ గోపురం సప్తవర్ణ శోభితంగా కనిపిస్తుంది. ఈ గోపురం మీద శివ సంబంధిత మూర్తులు, శివ పరివార దేవతా మూర్తులను
అందంగా ఆకర్షణీయంగా పొందుపరిచారు. గర్భాలయ ప్రాంగణం నిత్యం భక్తులతో అలరారుతోంది. గర్భాలయం బయట అంతరాలయంలో స్వామికి ఎదురుగా నంది మూర్తి ఉంది. నయన మనోహరంగా కానవచ్చే నందీశ్వర మూర్తి దర్శనం చేసుకుని భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఆత్మత్వం గిరిజామతి సహచర ప్రాణశరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తత్తత. గర్భాలయంలో అభీష్ట సిద్ధి ప్రదాత అమిత తేజోమయుడైన లింగోద్భవ స్వామి లింగ రూపంలో భక్తులకు కానవస్తాడు. స్వర్ణమయ మకర తోరణంలో నాగఫణాఫణి యుక్తంగా కొలువు తీరిన లింగోద్భవ స్వామి దర్శనం పూర్వ జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ఆ కారణంగా గర్భాలయంలో కొలువు తీరిన లింగోద్భవ స్వామిని దర్శించుకుని శివో మహేశ్వర పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ధి నీలలోహిత అంటూ ఆ మహాదేవుణ్ణి దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మికానుభూతులకు లోనవుతారు. స్వామికిచ్చిన కర్పూర హారతులను కళ్ళకట్టుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. గర్భాలయం బయట విఘ్నాధిపతి వినాయకుడు కొలువు తీరాడు. సదా తీర్థ సిద్ధం సదా భక్త రక్షం సదాశైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీదేవతలను దర్శించుకుని తరిస్తారు. ఆ విశేషాలేంటో పరిశీలించండి. శ్రీ లింగోద్భవ స్వామి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి మరో ప్రక్క శ్రీ పార్వతీ అమ్మవారు కొలువు తీరారు. సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి హరిత్ర వర్ణంలో నుదుటిన సింధూరం ముక్కుకు ముక్కెర మెడలో పూలహారాలు ధరించి నయన శోభితంగా దర్శనమిస్తుంది. ఆ తల్లి దర్శనం సర్వ మంగళకరంగా భక్తులు భావిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో ప్రక్క శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో కొలువు తీరిన విఘ్నేశ్వరుని దర్శనం సకలైశ్వర్య ప్రదాయకంగా భక్తులు భావిస్తారు. ఆ కారణంగా ఈ ఆలయానికి వచ్చిన భక్తులు శ్రీ విఘ్నేశ్వర స్వామిని మనసా వాచ అర్చించి తరిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో ప్రక్క నవగ్రహాలయం ఉంది.